మనం ఒకసారి హైదరాబాద్ వెళ్దాం హైదరాబాద్ లో లో మా ప్రతినిధి స్వప్న వెయిట్ చేస్తున్నారు అక్కడ జనం ఏమనుకుంటున్నారు హిందూ సంఘాలు దీని ఈ సిచ్యువేషన్ మీద ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి బలరాం వేటగాడు పక్షుల్ని చంపుతున్నాడు అంటే పక్షులు వేటగాడికి ఎదురు రావడం వాటే తప్ప అని చెప్పేసి ప్రభుత్వం అంటున్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి అని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు బైన్సాక్ సంబంధించి అక్కడ ఒక సామాజిక వర్గంలో కొందరు వ్యక్తుల కోసము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటి పనులకు పాల్పడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరి మాట వస్తున్నటువంటి మాట మనతో పాటు బజరంగ్ దళ స్టేట్ కన్వీనర్ సుభాష్ గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగిదలము బహింసా సంఘటన ఏ విధంగా తీసుకుంటారు ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు బైన్స్ సంఘటన విషయం లోపల బైన్స్లో ఉన్న హిందువులందరినీ ఖాళీ చేయించాలనే ఒకే ఆలోచనతో అక్కడ ఎంఐఎం పనిచేస్తుంది అదే ఆలోచన విధానంతో టూ థౌజండ్ ఎయిట్లో అక్కడ ఇష్యూ జరిగింది దాని తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటన జరిగింది టూ థౌజండ్ ట్వంటీలో జరిగింది ఇప్పుడు ట్వంటీ వన్లో జరిగింది ప్రతిసారి జరిగినప్పుడు ఏమంటే హిందువుల ఇంట్లో ధ్వంసం చేయడము ఇల్లు కాలబెట్టడము బైకులు కాలబడ్డము ఆటోలు కాలబెట్టడము అందరిపైన దాడి చేయడము ఇలాంటి సంఘటనలు మాత్రమే పునర్వృత్తమవుతున్నాయి ఇన్ని సంఘటనల లోపల అక్కడున్న ముస్లిం దాకా ఇక్కడ అక్కడున్న ముస్లింల పైన కేసులు తక్కువ అక్కడ ఎంఐఎం సంబంధించిన కార్పొ అంటే మున్సిపల్ చైర్మన్ నాడు ఆయన ఒక రౌడ్ షెడర్ ఒక ల్యాండ్ మాపియా అనేక రకాల కేసులు ఉన్నాయి కానీ ఆయనను ఇంతవరకు ముట్టుకున్న దాఖలు ఈ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఇప్పటివరకు ఏం చేయలేకపోయింది కారణం ఏంటంటే అయినా ఎంఐఎం సంబంధించిన పర్సన్ ఎంఐఎం ఎవరు ఎవరు దోస్తానంటే కేసీఆర్ దోస్తాను కేసీఆర్ వాళ్ళ దోస్తాను వాళ్ళని ఏమంటే ఎంఐఎం ఏమంటే ముట్టుకుంటే వీళ్ళ షాక్ కొడుతుంది ఇలా కేసీఆర్ గారు షాక్ కోడుతుంది కాబట్టి ఏమంటే అలా ముట్టుకోలేకపోతున్నాను ప్రతిసారి ఏమంటే సంఘటన జరిగిన ప్రతిసారి అక్కడ ఉన్న హిందువులు బలి కావాల్సి వస్తుంది హిందూ సంస్థకు సంబంధించిన కార్యకర్తలు బలి కావాల్సి వస్తుంది దుర్గామాత ఉత్సవం లోపల కార్యకర్తలు నరికారు తర్వాత మొన్న టూ థౌజండ్ ట్వంటీ లోపల ఒక కార్యకర్త చనిపోవడం జరిగింది ఈరోజు ఇద్దరు రిపోర్టర్లు ఇప్పుడు హాస్పిటల్ ఉండడం జరిగింది మొత్తం పదమూడు మందికి రకరకాల గాయాలు జరిగింది ఒక రిపోర్టర్కు పేగులు మొత్తము ఒక తుప్పు పట్టిన చాక్తో వస్తే నాలుగు పేగుల గాయాలు జరగడం జరిగింది ఇంత జరిగినా ఇక్కడ అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఇక్కడ మినిస్టర్లు కావచ్చు లేకుండా సీఎం కావచ్చు వాళ్ళ కొడుకు కావచ్చు ముద్ర కూడా కావచ్చు ఒకసారి పైన మాట్లాడరా ఒక మాట మాట్లాడరు పోయి సందర్శించరా సందర్శించలేరు పోనీ కనీసం సమీక్ష చేసిరా సమీక్ష కూడా చేయలే అంటే ఇంత దరిద్రం ప్రభుత్వం ఇంత జూటగోడి ప్రభుత్వం సిగ్గులేని యంత్రాంగం ఇవ్వాల పరిపాలిస్తుంది కాబట్టి ఇవాళ ఇందులో పరిస్థితిలో ఉంది మొన్న ఏదో బైన్స చుట్టుపక్కల చిన్న సంఘటన జరుగుతుంటే అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి సిగ్గుశా ముసల ముండగొడికి పోయేసి ఆ గ్రామాల్లో సందర్శించిండు అక్కడ పోయి మాట్లాడొచ్చు ఇద్దరు కార్యకర్తలు తీసుకుపోయి మూడు రోజులు పోలీసులు దాచిపెట్టుకోరు ఇప్పుడు ఇప్పుడేమంటే కోర్టులో ఇప్పుడు వాళ్ళని తీసుకపోయి ఆ జడ్జి గారి ఉందంట ఆధరిపరచడం జరిగింది అంటే హిందువులు అంటే ఏం చేసినా తప్పు కాదనమాట వాళ్ళని తీసుకపోయి ఇంట్లో దాచపెట్టుకోకపోవచ్చు తప్పు కాదన్నమాట వాళ్ళని కొట్టవచ్చు తప్పు కాదు వాళ్ళని నరకొచ్చు తప్పు కాదు కానీ అదే అక్కడ జరిగి చేసిన ముస్లింస్ నరిచినవా వాళ్ళ పని ఏం చేసేరు వాళ్ళ ప్రభుత్వం ఎంతమందిని అరెస్ట్ చేసారు ఎంతమంది కిడ్నాప్ చేసి నలభై రోజులు బయట తీసుకపోయి తింపారు వాళ్ళని కొట్టారు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏమంటే హిందూ వ్యతిరేకంగా పనిచేస్తుంది ప్రతిసారి అక్కడ జరగడం ఏమంటే ముస్లిం సంబంధించిన సమీక్షలు జరుపుతారు అక్కడ దానికి అధికార ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది అధికార నాయకులు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులతో ఇక్కడ సమావేశం జరుగుతాయి సమేశాలు చివర లేమంటే పైన దాడు జరుగుతుంది ఇది ఆనవాదిగా జరిగిపోతుంది కానీ ఎందుకు ఒకసారి సంఘటన జరిగింది ఒక సమావేశంలో పైన ముస్లింస్ వచ్చారు దేశం మొత్తం వచ్చారు కదా వాళ్ళు వచ్చే దాడి జరిగింది మళ్ళీ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి అంటే సిగ్గు లేదా మీకు బుద్ధి లేదా ఒక సంఘటన జరిగిన ఆలోచన లేదా మీకు తెలివి ఎందుకు జరుగుతాయి ఇట్లా అంటే మీ యొక్క తప్పులు ఇక్కడ ఉన్న ప్రభుత్వం తప్పులు తడక ఇక్కడ ఉన్న యంత్రాంగం తప్పులు తడక అసలు ఏం చేయలేని వ్యవసాయం వాళ్ళ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఇంద్ర దాడి జరుగుతుంది ఒక విషయం గుర్తుకోండి పక్కన ఒక కార్యకర్త పైన దాడి జరిగింది ఆ పోలీసులు ఉండగానే ఒకడు వచ్చి ఎంత ధైర్యంగా ముస్లిం వచ్చి అరే ఏమైందిరా నువ్వు నీకేమైందిరా నీ సముద్రం బిడ్డా అని హెచ్చరిక చేస్తే పక్కన పోలీసులు ఎంబీకుతురు వాళ్ళు ఇవాళ సంఖ ఆకుతురు అని చెప్పి వాళ్ళ బజీరంగులు ప్రశ్నిస్తుంది అసలు ఏం చేస్తుంది వాళ్ళ యంత్రంగా ఏం చేస్తుంది ఇప్పటి వరకు ఎనభై నాలుగు మంది కార్యకర్తలను అరెస్ట్ ఓన్లీ బయటోర్ చేశారు ఎనభై ఐదు మందిని బైండోర్ చేశారు నలభై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఇరవై ఐదు మంది ఇరవై ఎనిమిది మంది మన కేసులు పెట్టారు ఇప్పటివరకు అసలు ఇంతమంది హిందువులను చేశారు కదా మర ముస్లిం ఎందుకు చేయలేకపోతురు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతురు అంటే ఓన్లీ ముస్లింల ఓట్లతోటి వాళ్ళ కేసీఆర్ గారు ప్రభుత్వం నడుపుతున్నారా వాళ్ళే ఓట్లు వేసారా వాళ్ళతో నీ యొక్క జీవితమా అసలు హిందుకు ఒడినావు కదా మీ అమ్మానాన్న హిందువు మీ అయ్య హిందువు మీ తాత హిందువు నువ్వు బొట్టు పెట్టుకుంటావు నీ కొడుకు బొట్టు పెట్టుకుంటాడు యజ్ఞాలు చేస్తావు ఏగ చేస్తావు ఏడే ఉందా హిందుత్వం నీకు మొత్తం నిజాం రక్తమే ఉన్నట్టు నీకు నిజాం ఆలోచన ఉన్నట్టు ఉంది అందుకే వాళ్ళ ఇందులో పైన ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి ఇన్ని పైన హింస జరుగుతున్నాయి ఇన్ని హింసలకి వాళ్ళ హిందూ సమాజం బయసలో బలైపోతుంది అదే కాకుండా ఒక చిన్న అమ్మాయి మిర్జాపూర్ లోపల నాలుగు సంవత్సరాల అమ్మాయి అసలు చూస్తే ఇంట్లో చిన్న పాప ఆ పాపకు రేపు చేయవలసిన పరిస్థితి ఎంత దారుణం చూడండి నాలుగు రోజులైన కానీ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగము కేసు పెట్టిన దాఖలేదు దాన్ని మొత్తం కనుమరుగు చేయాలని ఒక ఆలోచనతో యంత్రంగా పనిచేస్తుంటే అరే మీరు మనుషులకు పుట్టారా గార్డులకు పుట్టారా అసలు డ్యూటీ ఎవరి దగ్గర చేస్తారా భయ అని చెప్పి వాళ్ళ భద్రంలో ప్రశ్నిస్తుంది అలా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి మీకు నిధులు వస్తున్నాయి రాయ్ దాన్ని కూర్చొని మీరు పనిచేస్తారు ఇవాళ నా మీకు వచ్చే నిధులు ఇందులో సొమ్ముతో ఇందులో ట్యాక్స్తో మీరు జితాలుసుకోవట్లేదా ఇంత సిగ్గు సిగ్గుడా లేదా మీకు మానవ సంఖ్య లేదా మానవ మూర్ఖలు కావాలి మీరు డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళ భద్రంలో ప్రశ్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ శోభ్న మొత్తంగా వారి ఆవేదన వారి మాటల్లో కనిపిస్తోంది మానవత్వం లేదా ఇవాళ ఇంత మనుషులుగా వ్యవహరించకుండా పశువులా ఎందుకు వ్యవహరిస్తున్నారు అమాయకరులైన హిందువుల మీద ఎందుకు ఇంత అరాచకం వ్యవహరిస్తున్నారు అన్నది వారు హిందూ సంఘాల నుంచి ప్రశ్నిస్తున్న మాటలు ఇవాళ ఇప్పటికే మనం చూసుకున్నాం ఇవ ఇద్దరిని హింసించడమే కాదు వారిని ఇవాళ తీసుకొచ్చి ప్రవేశ జడ్జి ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇంకా మరికొందరి మీద కూడా ఇలాగే అక్రమ కేసులు బనాయించారని చెప్పన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది దానికి సంబంధించి కూడా మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే గవర్నర్ తలుపు తట్టిన పరిస్థితి బీజేపీ అదేవిధంగా హిందూ సంఘాలు కూడా ఈ విషయంలో పోరాటం చేస్తున్న పరిస్థితి